ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఏరు వచ్చింది ఉసుక లేదని చెబుతున్నారు. ఉసుక ఉంటేనే కదండి అందరికి పనులు. చాలా మంది ఇళ్లలోనే వండారు, ఒక్కొక్క పూట కూడా జరగట్లే వాళ్ళకి. ఉసుక కూడా వదిలితే బాగుంటుంది. మరి మా వాళ్ళందరూ పట్టాల వ్యాపారం చేసేవాళ్ళు, అది కూడా ప్యాస్టింగ్ వద్దని చెబుతున్నారు. ప్యాస్టింగ్ బోరాలు వద్దంటున్నారు. పీసులు కావాలంటున్నారు, ఆ పీసులు ఏమో దొరకట్లేదు. రేట్ అక్కడ 12 రూపాయలు దాకా పీసులు అమ్ముడిపోతుంది. ఇక్కడ వాళ్ళు అడిగేది ఏమో బోరాలు 30 రూపాయలకో ఏమో అడుగుతారు, మాకు 50 రూపాయలు దాకా పడుతుంది. మరి ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు, ఎలా బతకాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మన దాకా పాపం ఏ పని బాగున్నా రోజు ఒకటే వాన, 5 నెలల నుంచి వానే రోజు. మరి జనం ఏం తిని బతుకుతారు? మరి ఆయన కూడా జగను ప్రభుత్వం పథకాలు అనేవి పెట్టింది కదా, పథకాలు పెట్టిందంటే ఆయన ఏం చేశాడంటే ఇప్పుడే నేను ఎక్కాను, రుణమాఫీ డబ్బులు లేవు, రుణమాఫీ చేస్తా, సంవత్సరం తర్వాత చేస్తాను. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పటి నుంచి తీసుకున్నారు అప్పటి నుంచి నేను వడ్డీ వేస్తానని చెప్పాడండి. మరి ఆ వడ్డీ కూడా, మరి వడ్డీ గురించి కూడా ఏం మాట్లాడట్ల. మరి మరి మాకు చేస్తాడనే నమ్మకం ఉంది జగను. మరి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది కదా, చేస్తాడు అనుకోవచ్చు కదా, ముందు ముందు చేస్తాడనే అనుకుంటున్నాం. మరి ఆయన ఎక్కింది కూడా 5 నెలలేగా, ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఉంది కానీ మరి వడ్డీయో మరి లేకపోతే ఆయన 4 సార్లు చేస్తానండు కదా, ఒకసారి చేయటమో ఏదో చేస్తే జనానికి కూడా నమ్మకం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం చేస్తాడని. గత ప్రభుత్వం ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం వచ్చాయి? గౌత పదం అంటే ఆయన చేశాడు, చేయలేదని చెప్పలేదు. ఆయన ఏమో ఒకసారి రుణమాఫీ ఒకటే చేశాడు 2 సార్లు. ఈయన ఆయనకన్నా ఎక్కువే చేస్తున్నాడులే కానీ చేయాలి అని ఇప్పుడేగా వచ్చింది. మరి ఆయన చేసిన బాకీలని చేయాలిగా, బాకీలన్నీ కట్టాలి కదా. మనం ఒక కుటుంబంకే తట్టుకోలేకపోతున్నాం, మరి రాష్ట్రం అంతా వెళ్ళాలంటే అది కూడా మనం ఆలోచించాలిగా అని అనుకుంటున్నాం. నవరత్నాల విషయంలో మీకు అభిప్రాయం ఏంటి? నవరత్నం అంటే నవరత్నాలు, జగన్ అనే నవరత్నాలు పెట్టాడు కదా వారింట్లోనా? ఆ వారంటీలు కూడా పెట్టారులే కానీ అక్కడ వాళ్ళు కొంచెం పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు చూసే, వాళ్ళు అనుకున్న వాళ్ళకి పెట్టుకున్నారు, లేనివాళ్ళు వెనకే పోతారు. వాళ్ళ మొక్కలకి వెళ్ళి చూసేవాళ్ళు కూడా లేరు. అటు జరుగుతుంది కూడా అదేనంటే వాళ్ళు అంత మార్కు వచ్చింది, ఇంత మార్కు వచ్చింది అని చెబుతున్నారు. మా అబ్బాయికి పెట్టా, రిజెక్ట్ అయింది. ఎవరికి అడగాలో అర్థం కావట్లా. మొన్న వెళ్ళాం ఆఫీసులకు వెళ్ళి అడిగాము, రాసుకున్నారు మరి చేస్తాను గట్టిగా అని అన్నారు. ఏం చేస్తారో కూడా తెలియదు. ముందు ముందు ఇలానే ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? ముందు ముందు అంటే ముందుది మనకి ఎలా తెలుస్తుందండి? మంచి పని చేస్తానన్నాడు. వారెట్టి వాళ్ళకి పెట్టాడు ఆయన, పాప ఆయన ఆడో ఉండడు. వాడు ఒకసారి వచ్చి కాలో దిప్పించాడు. మరి వాళ్ళకి ఇంటి తలాలైనా ఏదైనా అడుగుతుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. మన దగ్గర దగ్గర 21 మందికి మా అబ్బాయి అన్ని రాసి ఆయన చేతితోనే రాసి ఆయనే పెట్టి వచ్చాడు పోయి ఎంఆర్ ఆఫీస్ కాడికి. ఇళ్ళ తల్లాలు కూడా వారెట్టోడు వచ్చిండు. ఏందండి మొన్న మీకు చెప్పా కదా అని అంటే మరి మీరు రాలేదు, మా అబ్బాయి అన్నీ రాసి పోయి ఇచ్చి వచ్చాడంటే మీ అబ్బాయి రాశాడు అన్నాడు. మా అబ్బాయి రాసి ఇచ్చి వచ్చాడండి అని నేను అన్నాను. ఏం చెబుతావు, ఎవరి ఇష్టం వాళ్ళు తెలియదు మనకేముంది కానీ. అసలు వాలంటీర్ వాళ్ళ వల్ల మాకేం ఉపయోగం అండి? ఇప్పుడు మీరు ఎక్కడికి పోకుండా ఇబ్బంది పడకుండా ఏ ఆఫీసులైనా సరే ఏ పత్రాలకైనా సరే వాళ్ళే చూసుకుంటారనేది జగన్ చెప్పాడు కదా, అంటే ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో చెప్పాడు, అందుకని వాళ్ళని పెట్టాడు కదా. మరి నిన్న ఇంటి ఇంటికి ఇంటి పన్నుకి ఇళ్ల స్థలాలకి పెడదామన్నారండి. వాళ్ళు వచ్చి ఎక్కడ వచ్చారు, మేము మా బాబాయ్కి చెప్పి మేము పెట్టుకున్నాం, మేమే పెట్టుకున్నాం కానీ వాళ్ళకి చెప్తే అక్కడ ఆఫీసులో ఇది అంటే పూర్తి చేసి ఇచ్చిరండి అని చెప్పి వెళ్ళాడు. కానీ మరి నేను వచ్చాను గమ్మ నాకు పలానా పలానా ఇవ్వు, నేను పెడతా ఇంటి పనులు కానీ చెప్పలేదండి. మాకు ఈ బజార్కి 3 సార్లు వచ్చారండి, అది లాస్ట్కి వచ్చారు. చాలామంది అన్ని బజార్లకు వెళ్ళారు కానీ ఈ బజార్కి ఎవరు రాలేదు. అసలు మాకు వాలంటరీ ఉన్నాడా లేడా అని కూడా అనుకున్నాం మేము. మాకు డస్ట్బిన్ కానీ చెత్తబండ్లు కానీ ఏది రావట్లేదు ఈ బజార్కి, ఈ వీధికి రావట్లేదు. ప్రభుత్వం చెప్తూనే ఉంది అందరి దగ్గర వెళ్ళండి అందరికి వెళ్ళండి, మరి వాలంటీర్లు అనేది రావడం వల్ల దీనివల్ల వెనకాల ఏంటి, ఎందుకు రావట్లేదు ఇల్లు? అసలు మాకేం తెలుసండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వచ్చినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఇస్తున్నాం, రాసుకుంటున్నారు లెక్కల కోసం అని వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ముందుగా ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు ఇళ్ళకాడ ఉంటారు పనికి వెళ్ళకుండా, అమ్మో నాకు వెళ్ళదు. మరి మాకు ఈ పత్తి బోరాల వల్ల ఏం నష్టమే ఉంటుందండి, మేము పని చేసుకుని బతికే వాళ్ళం, అది తీసేస్తే ఎలాగండి ప్రభుత్వానికి చెప్తున్నాం. మాకు ఆ పని తప్ప ఏ పని తెలీదండి, ఆ పనిలో చేసుకొని బతికేవాళ్ళు. అవి మరి గవర్నమెంట్కి మాట్లాడాలి మీరు దాని గురించి.